ఈరోజు ఇంతమంది జనాలను చూసి నాకెంతో సంతోషం ఆనందంగా ఉన్నది. మరి ఒక్కసారిగా ఆలోచన చేసినట్టయితే విశ్వకర్మలకు ఇంతమంది ప్రోత్సహించి ఒక్కడై వచ్చి ఇన్ని వేల సమస్యల గురించి విషయాన్ని పూర్తిగా విశదీకరించి అందరికీ చెప్తానికి ఈ యొక్క మహత్తరమైనటువంటి ధర్నా కార్యక్రమం నిర్వహించిన కొండోజు నరసింహాచారి గారికి అన్ని విధాలు మేము ప్రోత్సహించి అన్ని విధాలు చేయటం, ఫస్ట్ నుంచి కూడా వారు ఏ కార్యక్రమం చేసినా వారి వెనుక మేమున్నాము, వారి వెనుక మేముంటామని కూడా అంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఈ స్వర్ణకారులు రోజు రోజుకు వాళ్ళ వృత్తి దిగజారిపోయి వాళ్ళు ఏం తెలుసా పని చేసుకోలేని పరిస్థితి. ఈరోజు ఏం తెలుసా ఒక తులం బంగారం 75,000 రూపాయలకు వచ్చింది. 75,000 రూపాయలు ఏం తెలుసా తులం బంగారం కొని వాళ్ళు తీసుకొచ్చి స్వర్ణకారులు చేతిలో పెడితే ఆ స్వర్ణకారులు దానికి ఏం చేస్తాం ఒక రూపుదిద్ది దానికి ఒక రూపురేఖ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు. ఇచ్చినటువంటి దాంట్లల్లా ఎవరో ఒక దొంగతనం, ఎవరో ఒక వ్యక్తి దొంగతనం చేస్తాడు, ఆ పోలీసులు వాడిని పట్టుకుంటారు. బాబు నువ్వు ఎక్కడ దొంగతనం చేసిన ఏంది అంటే నేను ఏం చేసా దొంగతనం చేసిన, నేను ఎక్కడ అమ్మినా ఈ పలాన షాపులు అమ్మినా, ఆ పలాని షాప్ దగ్గర పోతే ఆ షాపు తాళం వేసి ఉంటుంది, ఆ షాప్ అసలు తీయరు. తర్వాత ఆ షాప్ పెట్టి వారము 10 రోజులు అవుతుంది. తర్వాత ఈ ఎన్ని తులాలు అమ్మినావు బాబు అంటే వాడు 2 తులాలు దొంగతనం అయితే వాడు 20 తులాలు అమ్మినా అంటాడు. ఆ 20 తులాలకు ఎన్ని పైసలు ఇచ్చిండు అంటే 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిండు అంటాడు. ఆ 2 లక్షలు 3 లక్షలు ఏమైనా అంటే నా ఖర్చు అయిపోయినాయి అంటారు. పోలీసులు ఏం తెలుసా ఆ దుకాణదారు దగ్గర తీసుకొచ్చి రోజు వేధింపులు తీసుకురావటం చేయటం, వాళ్ళని విలువటం, రోజు విచారణ పేరిట వారిని రోజు కొన్ని గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, అడగటం, చేయటం, ఈ రోజు కాకుండా రేపు కాకపోతే ఎల్లుండి రా అంటారు. ఆ విధంగా చేసి ఇవన్నీ ఎందుకు మనకు సరే ఏదో విధంగా తప్పించుకుందామని చెప్పి ఈ లోపల ఎవరో పైరవకారులు వచ్చి ఇదంతా ఎందుకు మీకు ఏం తెలుసా మీకు ఒక మంచి పేరు ఉంది మార్కెట్లో, మంచి షాప్ ఉన్నది, మళ్ళీ మీ కస్టమర్లు పాడైపోతారు, కస్టమర్లు దెబ్బతింటారు, కాబట్టి మీరందరూ ఏంటంటే ఏదో ఒక విధంగా సెటిల్మెంట్ చేసుకోరు అని చెప్పి సెటిల్మెంట్ పేరట కొంతమంది పైరవకారులు బ్రోకర్లు 2 తులాలకి 10 తులాలు దొంగతనం అయిందని చెప్తారు. చెప్తే ఏం తెలుసు సరే 10 తులాలు కాదు ఒక 3 తులాలు ఏం తెలుసా ఇవ్వండి నేను మాట్లాడి సెటిల్ చేస్తామంటారు. 3 తులాల్లో 1 తులం పైరవికారానికి 2 తులాలు పోలీసు వాళ్ళకు, రికవరీ ఏముంది అంటే 0, వాడి దగ్గర రికవరీ ఏం కాలేదు. సో ఈ రికవరీ పేరు మీద చాలా మందిని ఏం చేస్తా అమాయకులను, మంచి షాప్ ఉన్నటువంటి మంచి షాపు నడిచే వాళ్ళను తీసుకొచ్చి గంటల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, మీరు మళ్ళీ మీరు ఈ కేసు కాదు మీరు ఈ పోలీస్ స్టేషన్ కాకుండా ఇంకో పోలీస్ స్టేషన్లో కూడా మీ మీద కేసు నమోదైంది అని చెప్పి చెప్పటం, ఈ విధంగా చేయటం వల్ల ఎన్నోసార్లు. సో దీని విషయంలో ఏం తెలుసా పోలీసుల మీద ఎన్నోసార్లు హైకోర్టులో సుప్రీంకోర్టులో జిల్లా కోర్టులలో కేసులు వేసి వారితో కొట్లాడి చేసి ఇది చేయటం వల్ల పోలీసులు ఏం తెలుసా ఎక్కడైనా సరే ఈ సుధాకర్ అడ్వకేట్ వచ్చిండు అంటే విశ్వకర్మ కులంలో ఈయన తప్పు పుట్టుడు, విశ్వకర్మలు అందరికీ ఈయనొక్కడు ఏం తెలుసా బాగా ఏంటంటే సపోర్ట్ ఉన్నాడు, ఈయనొక్కడు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేమందరం చేస్తామని చెప్పి ఎక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఏ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే కూడా సార్ మీరు వచ్చేసినరా మీరు రాలేదు ఇంకా మీరు ఫోన్ చేయలేదు మీ గురించి మీరు చెప్పిర్రు అని అనుకుంటున్నాం అంటారు తప్పించి ఈ విధంగా చేయటం వల్ల ఎన్నోసార్లు న్యాయ పోరాటం చేయాల్సి వస్తారు. రాత్రి 2 గంటలకు 3 గంటలకు కూడా పోలీస్ స్టేషన్లకు పోయి స్వర్ణకారులు వదిలిపించుకొని తీసుకొచ్చినట్టు అయింది. అట్లే ఏం తెలుసా ఈరోజు కార్పెంటర్స్ ఏం తెలుసా టేక్ వుడ్ ఏం తెలుసా పర్మిషన్ తీసుకొని వస్తుంటారు, వస్తుంటే వాళ్ళకి పర్మిషన్ లేదని, ఓవర్ లోడ్ అని, తర్వాత ఇది నాసిరకం అని, దీనికి ఇది టేక్ కాదని, ఇది యాప చెట్టు అని, యాపకర్ర అని ఎన్నో విధాల వాళ్ళ మీద వేధింపులు, పోలీసులు వేధింపులు. సో ఇవన్నిటి మీద కూడా మేము ఏం చేస్తాం సమగ్రంగా కోర్టులలో ఎక్కడికక్కడ న్యాయ పోరాటం చేసి చెప్పినాం. మొన్న రీసెంట్గా సిద్దిపేటలో ఏం తెలుసా ఒక దొంగ దొరికి ఉండు, వాడు ఏంటంటే 32 కేసులలో వాడు కలిసి చూసి చేసి వారికి కంపల్సరీ ఏం తెలుసా పర్మిషన్ కావాలని చెప్పి అడిగినాము. అప్పుడు లాస్ట్ మినిట్లో ఒక రోజు మొదలు పర్మిషన్ ఇచ్చాడు. నేను అన్న ఒక రోజు నీకు పర్మిషన్ కనుక రాకపోతే నేను హైకోర్టు పోయి నీకు పర్మిషన్ ఇప్పిస్తాను నరసింహాచారి, నువ్వైతే ధర్నా ప్రోగ్రాము వాయిదా వేసుకోవద్దు, ధర్నా ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లో స్వర్ణకారుల మీద వేధింపులు, ఫారెస్ట్ అధికారులు కార్పెంటర్స్ మీద వేధింపులు, ఇట్లా విశ్వకర్మ జాతి మీద ప్రతి ఒక్కరి మీద ఏం తెలుసా ప్రతి కులం మీద కూడా ఏం తెలుసా విశ్వకర్మలో ఉన్నటువంటి 5 పంచకోట్ల కులాల మీద కూడా వేధింపులు. ఈ స్క్రాబోలు ఏం తెలుసా
ఈ ఐరన్ అండ్ ఓర్ మర్చెంట్స్ వచ్చి స్క్రాప్ దొంగతనం చేసిన మీరు ఇది చేసినారు అని చెప్పి ఏం చేస్తాం, వాళ్ళ మీద కూడా వేధింపులు, బ్లాక్ స్మిత్ మీద వేధింపులు, కార్పెంటర్స్ మీద వేధింపులు, గోల్డ్ స్మిత్ మీద వేధింపులు, శిల్పుల మీద వేధింపులు, ఈ ఉన్న ఐదు కులాల మీద కూడా వేధింపులు చేయడం వలన బాగా ఇదవుతుంటారు. ఈ విధంగా ఒకసారి రెండు సార్లు పోలీస్ కేసులు అయితే స్వర్ణకారులు ఆ స్వర్ణకారు వృత్తి మానేసి ఎక్కడో ఒక దగ్గర కూలి పనికి పోవటము లేదా ఇంకో దగ్గర పోయి షాపులో పోయి పనిచేయటం చేసుకోవటం జరిగింది. వీళ్ళ విశ్వకర్మలో ఉన్నటువంటి ఏం తెలుసా, అమూల్యమైనటువంటి కళ ప్రావీణ్యత ఏం చేస్తా పూడగొట్టుకొని ఎక్కడో ఒక దగ్గర పోయి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని ఏం చేస్తా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరందరూ ఏం చేస్తా, నేను దయచేసి మీ విశ్వకర్మలు అందరూ చెప్తున్నా, మీరు ఏదైనా సరే న్యాయ పోరాటానికి నేను మీ అనుకుంటా, నేను మీ దగ్గర ఏం చేస్తా ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఏం చేస్తా ఓన్లీ పేపర్ ఖర్చులు తీసుకొని మీకు ఏం తెలుసా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాము. గల్లీ గల్లీ ఢిల్లీ దాకా ముఫసిల్ కోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు దాకా కూడా నేను కొట్లాడి మీ వెనుక నేను ఉంటా అని చెప్పి నేను ఏం తెలుసా మీకు సభాముఖంగా మనవి చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వకర్మ సంఘానికి ఏం తెలుసా ఎంతో రుణపడి ఉన్నా, నేను కూడా ఏం తెలుసా విశ్వకర్మ కులానికి చెందినాడు కాబట్టి ఈ కులానికి ఏం తెలుసా సేవ చేసే భాగ్యము అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను.